ప్రైస్ట్ ద లార్డ్ దేవుని నామమున మీ అందరికీ నా నెండు వందనములు. దేవుని కృపను బట్టి మీరందరూ ఎంతో చక్కగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరితో నేను ఒక ఉపమానం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మనం నూతన నిబంధన చూసినట్లయితే అనేక మార్లు తన శిష్యులతో కానీ జనసమూహంతో కానీ ఉపమాన రీతిగా మాట్లాడడం మనం గమనిస్తూ ఉంటాం, మనం చదువుతూ ఉంటాం బైబిల్ గ్రంథం లోపల. ఉపమానం చెప్పబడినప్పుడు అది ఎంతగానో త్వరగా మనకు అర్థమైపోయి మన జీవితాలలో దాన్ని అన్వయించుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో తల్లిదండ్రితో పాటు ఒక కుమారుడు ఉండడం జరిగింది. అయితే తల్లిదండ్రి ప్రతి వేసవి సంవత్సరం కూడా ఆ కుమారుడిని తీసుకొని ఆ కుమారుడి యొక్క అమ్మమ్మ గారింటికి వెళ్తూ ఉండేవారు. ఇలాగా వారు వెళ్ళిపోయి అక్కడ కొద్ది దినములు గడిపి సంతోషంగా గడిపిన తర్వాత తిరిగి తమ ఊరికి వచ్చేసి తమ పనుల్లో ఉండిపోయేవారు. ఇలా ప్రతి సంవత్సరం జరుగుతుండగా ఒక సంవత్సరం ఆ బాబు ఆ తల్లిదండ్రి దగ్గరికి వచ్చేసి, అమ్మ నాన్న, ఈసారి నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను ఒక్కడినే వెళ్తాను, ఇక మీరు రానవసరం లేదు, మీ పనులు మీరు చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దవాడిని అయిపోయాను అనేసి చెప్పడం జరిగిందంట. ఈ మాటలు విన్న తల్లిదండ్రులు ఎంతగానో ఆశ్చర్యపోయారంట. వారికి ఆందోళన కలిగింది. ఏంటి, చిన్నపిల్లోడే కదా ఇంకా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనేసి వారు కొంత ఆందోళనకు గురి కావడం జరిగిందంట. అప్పుడు ఆ బాబుతో ఆ తల్లిదండ్రులు ఇలా చెప్పారంట. ఏమనంటే, బాబు నువ్వు ఇంకనూ చిన్నవాడివే, నువ్వు టీనేజ్లకు వచ్చినంత మాత్రాన నువ్వు ఎదగలేదు నాన్న, నీకు ఇంకేమీ తెలియదు, లోకం తెలియని వాడవు కాబట్టి నీతో మేము వస్తాము అనేసి చెప్పినప్పుడు ఆ చిన్నవాడు ఎంత మాత్రం ఒప్పుకోలేదంట. చాలా మారం చేయడం జరిగింది. ఒక రెండు దినముల వరకు ఆహారం తీసుకొనకుండా తల్లిదండ్రులను విసిగించడం జరిగింది. ఆ సమయం లోపల తల్లిదండ్రులకు ఇద్దరు కూడా ఆలోచించి ఆ బాబుతోటి, సరే నాన్న నువ్వు వెళ్ళు, నువ్వు ఒక్కడివే వెళ్ళిరా అనేసి చెప్పారు. కానీ అతన్ని పంపించడానికి ముందు ఆ తల్లిదండ్రి అతన్ని కూర్చోబెట్టి చాలా జాగ్రత్తలు చెప్పారు. ఎలా ప్రయాణం చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు అది తీసుకోవాలా వద్దా అనే ఇలాంటి ఆలోచనలన్నీ, తిరిగి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ బాబుకి ఎంతో విసుగు చిరాకు అనిపించిందంట. ఆ బాబు అన్నాడంట, ఏంటి మీరు ఇంకా నాకు చిన్న పిల్లల్లాగా ఊరికే చెప్పిందే చెప్తున్నారు, నేను వెళ్తాను కదా, నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ తల్లిదండ్రి పదే పదే అలానే చెప్పడం జరిగి తెల్లవారి ఆ బాబుని తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. రైల్వే టికెట్ ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ టికెట్ తీసుకొని ఆ బాబుని ఆ బోగి లోపల తన సీట్ లోపల కూర్చోబెట్టి మరలా తల్లిదండ్రి తనకు జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారట. ఎంతో చిరాకుతోటి అసహనంతో ఆ బాబు సరేలే అని విని విననట్టుగా పెడచేన పెడుతూ ఉన్నాడంట. ఆయనను తండ్రి మాత్రం తల్లి మాత్రం ఏమాత్రం విసుగు చెందకుండా తనకి అనేక మార్లు జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. ఆ సమయం లోపల ట్రైన్ కదలడానికి టైం అయిపోయిందండి. గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, విజిల్ వచ్చేసింది. అప్పుడు ఆ పిల్లవాడు తల్లిదండ్రులతో అన్నాడంట, అమ్మా నాన్న ఇంకా మీరు దిగిపోండి, ట్రైన్ మూవ్ అయ్యే టైం వచ్చిందన్నప్పుడు ఆ తండ్రి తల్లి కిందికి దిగి తిరిగి వారు కిటికీ దగ్గర బాబు దగ్గరికి వచ్చేసి ఆ బాబుతో ఆ తండ్రి అంటున్నాడంట, బాబు ఈ ప్రయాణం లోపల కనుక నీకేమైనా భయం అనిపిస్తే, నీకేమైనా బాధ అనిపిస్తే, నీకు దుఃఖం అనిపించి మేము గుర్తుకొచ్చినప్పుడు నువ్వు ఒక పని చేయి అనేసి తన జేబులో ఉన్నటువంటి ఒక చీటిని తీసి కుమారుడి జేబులో పెట్టడం జరిగింది. సరేలే అనేసి అశ్రద్ధగానే ఆ బాబు తీసుకోవడం జరిగింది. అది అందులోనే పెట్టుకొని తను ఓపెన్ కూడా చేయలేదు, తీయను కూడా తీయలేదు. ఇంతలోనే తల్లిదండ్రి వారికి బాయ్ చెప్తూ, ఈ బాబు ఆ బాయ్ వాళ్ళకి బాయ్ చెప్పడము, ఆ తల్లిదండ్రి కూడా బాబుకి వీడ్కోలు పలకడం జరిగిందంటాను. అయ్యాక ఇంకా ట్రైన్ మూవ్ అవుతుంది. ఆ బాబు ఇప్పుడు ఎంతో చక్కగా హ్యాపీగా ఉన్నాడు. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు చుట్టుపక్కల కనిపించేటువంటి సీనరీస్ కానీ, కొత్త కొత్త జనాలు, అక్కడ ఉన్నవారు, కొత్త కొత్త ప్రజలు, కొత్త కొత్త వ్యవహారాలు అన్నీ చూస్తున్నప్పుడు తనకి ఎంతో హాయిగా అనిపిస్తుందంట, సంతోషంగా అనిపిస్తుందంట. నేను ఒక్కడనే ప్రయాణం చేస్తున్నాను, ఎంత సంతోషంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉంది ఈ ప్రయాణం నాకు అనేసి తను వస్తూ పోతున్న ప్రతి సీనరీని, చుట్టుపక్కల దృశ్యాలను అన్నిటిని చూస్తూ ఉన్నాడట. కొంత దూరం తన ప్రయాణం సాఫీగానే జరిగింది. కానీ ఆ తర్వాత తన లోపల తెలియని ఒక ఆందోళన కలుగుతుంది. ఏంటి,
ఇక్కడ నాకు ఒక్కరు కూడా తెలిసిన వారే లేరు, వీళ్ళందరూ కూడా కొత్తవారే. నేను నా తల్లిదండ్రులకు దూరంగా వెళ్తూ ఉన్నాను, ఇంకా నేను చేరుకోవాల్సిన గమ్యస్థానం కూడా చాలా దూరంగానే ఉంది అనేసి తనకు భయం అవుతూ ఉందంట. అదే సమయం లోపల ఆ భోగిలో ఒక వ్యక్తులు తనని వింతగా చూడడం జరుగుతుంది. ఒక్కడే ఒంటరిగా ఉన్నప్పుడు తనని చూస్తూ ఉన్నారు. ఒక ముసలి వ్యక్తి అయితే ఈ బాబుని అలానే తదేకంగా చూస్తున్నప్పుడు ఈ బాబులో ఇంకా భయం మొదలైందంట. ఇదేంటి, ఇతను నన్ను ఇలా చూస్తున్నాడు అనేసి తన గుండె రైలు ప్రయాణం కంటే కూడా వేగంగా కొట్టుకోవడం ప్రారంభించిందంట. తనలో తెలియని ఆందోళన, భయం, దుఃఖం, ఆవేశం, ఆక్రోధన ఇవన్నీ వస్తున్నాయంట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తనకి ట్రైన్ ఆపాలా? ఒకవేళ ఆపినట్లయితే, అసలు ఆపడం నాకు తెలియదు కదా, ఆపినా కూడా నేను ఇక్కడ దిగితే నా తల్లిదండ్రుల దగ్గరికి నన్ను ఎవరు తీసుకెళ్తారు, నేను ఎలాగ వెళ్ళాలి, పోనీ నా అమ్మమ్మ గారింటికైనా నేను వెళ్ళలేను కదా అనేసి ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్న సమయం లోపల తనకు తెలియకుండానే తన కంట్లో నుండి కన్నీళ్లు రావడం మొదలయ్యాయట. ఆ సమయం లోపల తండ్రి తనతో చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెంటనే జేబులో చేయి పెట్టి జేబులోంచి ఆ చీటీ తీసి ఓపెన్ చేసి చదివాడట. క్షణ మాత్రంలో తన కన్నీటిని తుడుచుకోవడం జరిగిందంట. ఆ చీటీలో ఏముందంటే, నాన్న నువ్వు భయపడకు, నీకు పక్కనే ఉన్న కంపార్ట్మెంట్లోనే మేము కూర్చోవడం జరిగింది అన్నారంట. హల్లెలూయా. ఆ బాబు సంతోషానికి అవధులు లేవండి. ఆ క్షణం నుండి తన జర్నీని ఎంతో ధైర్యంగా, ఎంతో సంతోషంగా ముందుకు కొనసాగించడం జరిగిందంట. నేను ఆ జీవిత ప్రయాణంలో కూడా మనందరం కూడా దేవుడు మనకు పలుమార్లు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఆయన నీతో పాటు నాతో పాటు నడవాలని ఎంతో ఆశపడుతూ ఉంటాడు. కానీ చాలా సమయాల్లో మన స్వచిత్తాన్ని ఆధారం చేసుకోవడం జరుగుతుంది. మనకున్నటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఉపయోగించుకొని నేను చేసుకోగలుగుతాను, నా వల్ల అవుతుంది, నా తెలివి ద్వారానే అవుతుంది, నా శక్తి ద్వారానే అవుతుంది అని మనం ముందుకు పోతున్న ఈ జీవిత పయనం లోపల ఒకనొక సమయంలో మనలో కూడా ఇలాంటి తీగులు, భయం, ఆందోళన కలుగుతాయండి. అయినప్పటికీ ఈ బాబుకు ఆ తండ్రి ఎలాగ చీటీ రాసిచ్చాడో, నీకు నాకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి చీటీనే రాసివ్వడం జరిగింది. అదే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఆ బైబిల్ గ్రంథంలో యెషయా రాసినటువంటి గ్రంథం లోపల 41:10 మీరు చూసినట్లయితే, నేను చెప్పి ఉన్నాను, నీవు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అనేసి ఆయన మనకు రాసిచ్చిన చీటీ అండి. మనము ఆ వాక్యాన్ని చదివినప్పుడు మనలో తెలియని ధైర్యం కలుగుతుంది. సాక్షాత్తు దేవుడే నీకు నాకు తోడై ఉన్నాడు. మనుషుల తోడు మన జీవితాంతం రాదు, కానీ దేవుడైతే మనల్ని రూపించినవాడు, మన ప్రతి క్షణం మనం జీవిస్తున్న జీవితాన్ని చూస్తున్నవాడు. ఆయనే నీకు నాకు తోడై ఉన్నాను అని చెప్పినప్పుడు ఇంకా నీకు నాకు ఈ జీవితంలో భయం ఎందుకండి? కాకపోతే మనం కూడా ఆ పిల్లవాడిలాగానే మొండిగా, నాకన్నీ తెలుసు, నేనే వెళ్తాను అనివారుగా ఉండకుండా, ప్రభువా నీవు నాకు తోడై ఉన్నావు, అందుని బట్టి నీకు వందనములు అని ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయనతో పాటు ప్రయాణించే వారిగా మనందరం కూడా ఉన్నట్లయితే మన జీవితం అనే ప్రయాణం ఎంతో సాఫీగా జరగడమే కాదు, మనం చేరవలసిన గమ్యస్థలానికి కూడా చేరుకుంటాం. దేవుడెట్టి ఉపమానాన్ని మన జీవితంలో వాక్యానుసారంగా నడిపించినగాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, మహాపరిశుద్ధుల కృపగల మా తండ్రి, దయగల మా దేవ, మీ పాదములు కొందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉపమానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ కొందనములు చెల్లిస్తున్నాం అయ్యా. అనేక మార్లు మా స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని మేము నీ తోడు లేకుండానే మేము ప్రయాణించగలుగుతాము అనేసి అనుకుంటున్నాం. కానీ ప్రభా, ఒంటరి అయిన జీవితంలో ఎంతో దుఃఖంతో, భారంతో ఉన్న సమయం లోపల నీవెంతగానో నీ వాగ్దానం చేత మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాయి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని మీరు సెలవిస్తున్న ప్రకారంగా ప్రభా, మీరు మాకు నిత్యం తోడుగా ఉండి మా జీవిత ప్రయాణాన్ని ఎంతో సమాధానపూర్వకంగా నడిపించమని నాయన. ఈ ఉపమానం విన్న బిడ్డలు కూడా మా జీవితాల్లో ఏ సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా, నీ వాగ్దానం చేత పట్టుకొని ప్రార్థించే నీ నుండి పొందుకునేటువంటి జ్ఞానమును మా ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమయు కృపయు మీ అందరికీ తోడై ఉండునుగాక, ఆమేన్.